గారు చంద్రబాబు నేను కాదు నేను ఎప్పుడు చంద్రబాబు రాజకీయాలు నన్ను తీసుకురాలా నన్ను హరికృష్ణ గారు తీసుకొచ్చాడు సచ్చే వరకు ఆయన పాడి కాలే వరకు చితి కాలే వరకు అక్కడే నిలబడ్డా నాకు హరికృష్ణ గారు దైవం 99 ఎన్నికల్లో గుడివాళ్ళ హరికృష్ణ గారు పోటీ చేశాడు నేను తెలుగుదేశం పార్టీ నోలే 99 హరికృష్ణ గారితో పాటు తిరిగాయి గుడివాళ్ళలో 99 ఎన్నికల హరికృష్ణ గారితో పాటు తిరిగా ఈ చంద్రబాబు ఏదో చెబుతున్నాడు ఈ కుక్కల విశ్వాసం లేనటువంటి కుక్క నేను కాదు ఈ విశ్వాసం లేనటువంటి వెన్నుపోటు పడిచినటువంటి కుక్కలు మాట్లాడుతున్నాయి నిమ్మకూరులో 2000 సంవత్సరం నేను ఎమ్మెల్యేని కాదు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గుడివాళ్ళలో రాయల వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే వడ్డే సంవత్సరం మంత్రి నిమ్మకూరు ఎన్టీ రామారావు ఊర్లో 2000 సంవత్సరంలో ఈ చంద్రబాబుకి వ్యతిరేకంగా ఈ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఇండిపెండెంట్ ని దాసరి అశోక్ కుమార్ అని చెప్పి అతను నిమ్మకూరు ఎంపీడీసీగా పెట్టి తెలుగుదేశాన్ని చిత్తు చిత్తుగా 2000 ఓడించా తెలుగుదేశాన్ని చిత్తు చిత్తుగా 2000 తెలుగుదేశాన్ని ఓడించా నిమ్మకూరులో అదే సంవత్సరం ఎన్టీఆర్ అత్తారూరు కౌరల్లో అశోక్ నిమ్మకూరులో ఇండిపెండెంట్ గెలిస్తే కౌరల్లో కృష్ణ అని చెప్పి అతను ఇండిపెండెంట్ గా పెట్టి తెలుగుదేశాన్ని చిత్తు చిత్తుగా ఓడించా 2000 సంవత్సరం ఈ విశ్వాసం నేను కుక్కలను తెలుసుకోమన్న చరిత్ర ఆ రోజు కాంగ్రెస్ తో కలిసి దాసరి అశోక్ కుమార్ ని ఎంపీపీ చేశా ఇండిపెండెంట్ అభ్యర్థిని నిమ్మకూరు నుంచి ఎంపీపీ చేశా నేను కాంగ్రెస్ తో కలిసి కాంగ్రెస్ కి వైస్ ఎంపీపీ ఇచ్చా చాట్ల పోతురాజ్ అని చెప్పి అతనికి నాకు 4 ఎంపీడీసీలు ఉండేవారు ఇటువంటి విశ్వాసం లేని కుక్కలు చంద్రబాబు గారు లాంటి బూటులు నాకు రాజకీయంగా బతికే కుక్కల ఆళ్ళు నేను కాదు నేను హరికృష్ణ గారికి రుణపడి ఉంటా ఎన్టీ రామారావుకి రుణపడి ఉంటా నాకు సీట్ ఇప్పించి నాకు సీట్ ఇప్పించినటువంటి వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో అతనికి హక్కు ఉంది ఆ పార్టీలో 2009 ఎన్నికల ప్రచారం చేశాడు నాకు ఎన్టీఆర్కి జూనియర్ ఎన్టీఆర్కి విభేదాలు ఉండొచ్చు మేమిద్దరం మాట్లాడుకోవచ్చు కాకపోతే విశ్వాసంగానే ఉంటాం ఎప్పుడు ఎన్టీఆర్ ని కానీ జూనియర్ ఎన్టీఆర్ ని కానీ సీనియర్ ఎన్టీఆర్ ని కానీ ఒక్క చిన్న మాట కూడా మాట్లాడలేదు మేము మాట్లాడడం అతను తిట్టినా కూడా మాట్లాడడం అతను చంపినా కూడా మాట్లాడడం ఎందుకంటే మాకు ఉపయోగపడ్డాడు అలాంటే మాకు ఇష్టం నాకు రాజకీయ భిక్ష పెడితే హరికృష్ణ గారు పెట్టారు పెద్ద ఎన్టీఆర్ పెట్టారు చిన్న ఎన్టీఆర్ పెట్టారు ఈడేవాడండి 420 నా కొడుకు ఈడే అక్కడ బిచ్చగాళ్ళలాగా జాయిన్ అయ్యి వెన్నుపోటు పోడిచిన దొంగ 420 గారు ఈ నాకు రాజకీయ భిక్ష పెట్టేది నేను విశ్వాసం లేని కుక్కనే చంద్రబాబు విశ్వాసం అంటే కాంగ్రెస్ ఎందుకు వదిలేశాడు 2 సీట్ ఇస్తే ఎన్టీఆర్ గారికి 3 సీట్ ఇస్తే వెన్నుపోటు ఎందుకు పొడిచాడు ఈడో విశ్వాసం లేని కుక్కను నేనా